Yeah, we have heard them. Thanks, sir. Thanks a lot. థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ మ్యాథ్స్ లెక్చరర్ గణితానికి సంబంధించి భాగహారం గురించి చెప్తాడు. భాగహారం గురించి చెప్తూ ఏమని చెప్తాడంటే, ఏదైనా ఒక అంకెను అదే అంకెతో భాగిస్తే ఒకటి వస్తుందని చెప్తాడు. సో పిల్లవాళ్ళకు సులభంగా అర్థం కావడానికి ఒక 10 మామిడి పళ్ళను తీసుకుంటే, ఈ 10 మామిడి పళ్ళను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే, రైట్, అంటే 10 మందికి ఇస్తున్నాం, వచ్చేటువంటి ఫలితం ఒకటి అని చెప్తాడు. 10 మామిడి పళ్ళను 10 మందికి ఇస్తున్నాం, ఒక వ్యక్తికి చేరేటువంటిది ఒకటి. అంటే ఏదైనా ఒక అంకెని అదే అంకెతో భాగిస్తే, మీరందరూ 4 × 4 అంటే ఏమని చెప్పగలుగుతారు? 16. సో డైరెక్ట్ ఆన్సర్ కనుక 4 × 4, దాన్ని సమైక్య ఆలోచన అని అంటాం. అందరికి ఎక్కువగా ఉండేటువంటి తెలివిది సమైక్య ఆలోచన. డైరెక్ట్ స్టెప్ లో చెప్పగలరు? అదే 16 = అని అడిగినాం అనుకోండి, 4 × 4 ఒకటే చెప్తారు. బట్ 8 × 2, 1 × 16, ఇట్లా డిఫరెంట్ గా ఎన్ని ఎక్కువ ఆన్సర్లు చెప్పగలిగితే దాన్ని విభిన్న ఆలోచన అని అంటాం. ఈ విభిన్న ఆలోచన సృజనాత్మకత శక్తి ఏ విద్యార్థికి అయితే ఎక్కువగా ఉంటుందో లైఫ్ లో వాళ్ళు చాలా పైకి వెళ్ళగలుగుతారు. ఫస్ట్ ఇయర్ సిఇసి ఆదిత్య కనుక స్పీచ్ వినడానికి ఆలోచిస్తుండో ఆదిత్య డిస్టర్బ్ చేయవద్దు. ఓకే, రైట్. సో సమైక్య ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు ఎగ్జామ్ వరకు మార్కులు సాధించగలుగుతారు. అంటే దట్ మీన్స్ 75 అయినా రాగలుగుతాయి బట్టి నాలెడ్జ్. ఎవరికైతే విభిన్న ఆలోచన శక్తి సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాడు ఒక విద్యార్థి, తాను అనుకున్నట్టు ఎంసెట్ లో మంచి ర్యాంక్ కొట్టడం కానీ స్టాఫ్ కు టైం టేబుల్ తయారు చేయడానికి సార్లకు చాలా టైం తీసుకుంటుందనే ఉద్దేశంతో జస్ట్ రామానుజానికి ఇస్తారు. అంటే పజిల్స్ చేసేటువంటి శక్తి రామానుజానికి ఎక్కువ, విభిన్నంగా ఆలోచించేటువంటి శక్తి ఎక్కువ. కనుక ఈ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఏదో ఒక డే ఉన్నప్పుడు, ఇప్పుడు సివి రామంది జయంతి పురస్కరించుకొని మనం సమావేశం ఏర్పాటు చేస్తున్నామంటే అతని దగ్గర ఉన్నది ఏంటి, దాంట్లో మనం ఏ పాయింట్ గ్రహించాలి, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి. విద్యార్థి దశలో ఇది మీరు ఆలోచించినప్పుడు మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు కంపల్సరిగా. సో సార్ చెప్పినట్టు ఇవాళ మనం ఇప్పటి వరకు కాలేజీలో యూనిట్ టెస్ట్ 1 కండక్ట్ చేసినాం, యూనిట్ టెస్ట్ 2 కండక్ట్ చేసినాం. ఫస్ట్ ఇయర్ సిఇసి సెకండ్ ఇయర్ సిఇసి నుంచి మాక్సిమం గా మనకు ఒక 100 మెంబర్స్ ఉంటే 40% రాశారు. ఓన్లీ నేను ఆన్వేల రాస్తా సార్ ఖచ్చితంగా పాస్ అవుతా అంటే పాస్ కాలేదు. రాస్తూ చేత్తో ఇట్లా తుడిపేస్తే ఈ చేతులు అంతా కాయలు రాస్తుండే నాకు. అంటే అన్ని సార్లు ఫలితం తుడిపేస్తుండే ప్రాక్టీసింగ్ కోసం. ఏదైనా ఒక సమస్యను సాధించేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తూ తుడిపేసినటువంటి వ్యక్తి రామానుజన్. అంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. మీకు ఒక క్వశ్చన్ చదవమని ఇచ్చారు అనుకోండి సార్లు, కామన్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఓ లాంగ్ క్వశ్చన్ ఓ షార్ట్ క్వశ్చన్ చదవగానే బుక్ పక్కకు పెట్టి ఒకసారి అనాలసిస్ చేసుకుంటారు, అంటే రికాల్ చేసుకుంటారు, వచ్చినట్టు అనిపిస్తుంది ఇక నేను కింగ్ అనుకుంటారు. డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోతారు, 70% మర్చిపోతారు. బట్ అది ఎప్పుడు గుర్తుకుంటుంది నానా? మేము చదివే టైంలో కానివ్వండి, కామన్ గా సైకాలజికల్ గా మీకు అది ఎక్కువ కాలం గుర్తుకుండాలి మైండ్ లో. అంటే ఎప్పుడైతే ఒక క్వశ్చన్ ఆన్సర్ మనం చదువుతామో కంపల్సరీ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఓవర్ కాంటెంట్ వదిలిపెట్టి కాంటెంట్ గా రాయాలి. సో కాంటెంట్ ఒకసారి రాస్తే ఎక్కువ కాలం గుర్తుకుంటుంది. ఏదైనా పాయింట్స్ మిస్ అయినాయి అనుకోండి, ఇమీడియట్లీ ఆ బుక్ తీసి చూడాలి, ఇంకా మీకు ఎక్కువ కాలం గుర్తుకుంటుంది. చదివే టైంలో ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడు కూడా ఒకటే ప్లేస్ లో కూర్చుని చదవద్దు. 2 అవర్స్ కు ప్లేస్ చేంజ్ చేస్తూ చదవాలి, సబ్జెక్ట్స్ చేంజ్ చేస్తూ చదవాలి. ఒక పర్టికులర్ టైమ్స్ సెట్ చేసుకొని చదువుతూ ఉంటే ఎవరైతే ఒక టైం టేబుల్ ను పాటిస్తారో 4:37 ఇద్దరికే కాకుండా ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్ ను ఒకసారి అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకు అని అంటే వాళ్ళ బ్యాచ్ లో 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్ పాస్ అయ్యారు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఎబో 4:30 10 మెంబర్స్ ఉన్నాయి, 4:37 రికార్డు ఉంది. సో ఇవన్నీ సెకండ్ ఇయర్ బైపీసీ ఉన్నటువంటి ప్రత్యేకత. బట్ ఈ మధ్య కాలంలో శుభాకాంక్షలు. సో అందరికీ మనకు శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా ఈరోజు మనం మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన సాధించారు, మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంది. బట్ దాని అర్థం ఏంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి? మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఏదో కేక్ కట్ చేసుకోవడం, ఆయన సాధించినటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, విజయాలన్నింటికి కూడా మనం
జ్ఞాపకానికి తెచ్చుకొని మాట్లాడుకోవడం కంటే కూడా మెయిన్గా సో ఒక స్ఫూర్తి తన నుండి మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకంటే ఒక 13 ఇయర్స్ ఏజ్లో ప్రపంచానికి మొత్తం ఉపయోగపడేటువంటి ఒక ప్రిన్సిపుల్ కనుక్కున్నటువంటి వ్యక్తి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. 13 సంవత్సరాల వయసులో వాస్తవంగా క్లాస్లో చెప్పింది హోంవర్క్ని కంప్లీట్ చేయడానికి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేటువంటిది జనరల్గా యూటిలైజ్ అవుతుంది. సో ఇందాక సార్ చెప్పింది ఎస్ విభిన్నత, విభిన్నత విశిష్టత ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరికైనా కావచ్చు విభిన్నతే విశిష్టత. సో మరి ఆ విభిన్నత ఎలా ఉండాలి, మనకు ఉన్నటువంటి సందర్భాన్ని బేస్ చేసుకొని విభిన్నంగా ఆలోచించి కరెక్ట్గా చేయడం అనేటువంటిదే స్పెషాలిటీ. షిప్ నడిపే వాళ్ళని ఏమంటారు, అదే ఫ్లైట్ నడిపితే పైలట్. సో వీళ్ళకు ఇలాంటి నేమ్స్ అంటే మనకు తెలుసు. ఇంకొకటి ఉంటుంది, ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ముఖేష్ అంబానీ ఉన్నారు, అలాగే విప్రో అజీమ్ ప్రేమ్జీ ఉన్నారు, రతన్ టాటా గారు ఉన్నారు. సో ఇలాంటి మల్టీ మిలియనీర్స్ కావచ్చు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అండ్ పార్లమెంటేరియన్స్, సో వీళ్ళందరికీ కార్స్ నడుపుతున్న వ్యక్తులు ఉంటారు కరెక్ట్, అవునా? వాళ్ళని ఏమంటారు, ఐడియా ఉందా? నో, షాఫర్స్ అంటారు వాళ్ళని, షాఫర్స్ అంటారు. సో ఈ షాఫర్స్ అనేటువంటి వాళ్ళు జనరల్గా ఇక్కడ మనం ఒక డ్రైవర్ని ఇక్కడ మనం తీసుకోవాలంటే నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఎలా కాదు. మ్యాథమెటిక్స్లో మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఎందుకంటే అసలు వితౌట్ మ్యాథ్స్ మనం ఏ విధంగానైతే ఈరోజు మనం ఊహించుకోలేము. అసలు వితౌట్ జీరో మ్యాథ్స్ కానీ కామర్స్ కానీ లైఫ్ కానీ అసలు ఊహించుకోగలుగుతామా? సో అలాంటి జీరోని కూడా మన ఆర్యభట్ట గారు కనుక్కున్నట్టు, అసలు ఆర్యభట్ట గారు జీరో కనుక్కోకముందు అప్పటి వరకు జీరో లేదు, ఓన్లీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతే. బట్ ఈరోజు జీరో లేకపోతే కంప్యూటర్స్ లేవు, అవునా? కంప్యూటర్స్లో ప్రోగ్రామ్ అన్నీ కూడా ఏ విధంగా స్టోర్ అవుతాయి, 0101111 లైక్ దట్ డిజిట్స్. సో అంటే జీరో అనేటువంటిది లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఈ వాణిజ్యం కానీ ఏది కానీ ఏది చాలా వరకు ఊహించుకోలేనటువంటిది. సో ఇటువంటి విభిన్నత విశిష్టత కలిగినటువంటి వ్యక్తులు మన భారతదేశంలో, ఇదే కాదు కేవలం జీరో ఇదేనే కాదు, ఖగోళ శాస్త్రం తీసుకోండి, ఎప్పుడో ఆధునికంగా కాకుండా వైద్య శాస్త్రాన్ని తీసుకున్నా కూడా ఈరోజు జనరల్గా మనం హాస్పిటల్ కొంచెం ఏదన్నా మేజర్ ఇంజ్యూర్ అయ్యి వెళ్ళామనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు, హాస్పిటల్లో ఒక సిగ్నేచర్ పెట్టించుకుంటారు, ఎందుకంటే ఆపరేషన్ చేసేటటువంటి టైంలో ఏదన్నా జరిగితే మొత్తం రెస్పాన్సిబిలిటీ మీదే, మరి వాళ్ళు ఎందుకు, మనం పోయేదే రక్షించమని కదా. బట్ అంటే ఎందుకంటే వైద్యశాస్త్రం ఎంతవరకు ఇక్కడ ఆధునిక మన మోడర్నైజేషన్లో మోడర్న్ లైఫ్లో ఎంతవరకు డెవలప్ అయింది అనేటువంటి దానికి మనం ఒక వేరియేషన్. బట్ ఒక మనం ఈరోజు క్యాలిక్యులేటర్ చూస్తున్నాం, క్యాలిక్యులేటర్ అనేటువంటి మనకు ఆధునీకరించబడినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రం. బట్ దానికి ఓల్డేజ్లో ఏమున్నది, క్యాలిక్యులేటర్ ఎట్లా వచ్చింది తెలుసా? అబాకస్. అబాకస్ ఐడియా ఉందా? ఎస్, అబాకస్ అంటే ఐడియా వస్తుంది. బట్ దానికి షార్ట్ రూపంలో క్యాలిక్యులేటర్. సో అందుకే ఈ అబాకస్ పూర్తిగా నేర్చుకున్న వాళ్ళు మీరు చూడండి, అబాకస్ పూర్తిగా వాళ్ళకి వచ్చిన వాళ్ళు క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చెప్తారు ఆన్సర్. క్యాలిక్యులేటర్లో మీరు ప్రెస్ చేసేదానికంటే ఫాస్ట్గా వాళ్ళు వేదిక్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అబాకస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, మనకు ఆన్సర్ అనేటువంటి చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇంకొకటి మనకి ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మ్యాథ్స్ అనగానే కేవలం జామెట్రియో ట్రిగనామెట్రియో ఆల్జీబ్రానో ఇవి వస్తేనే మ్యాథ్స్ అనేవి కాదు, కామర్స్ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్సే, కాకపోతే అది వాణిజ్య శాస్త్రంలోకి పోయింది, ఇది ప్యూర్ మ్యాథ్స్లోకి వచ్చింది అంతే. సో రియల్ లైఫ్లో మ్యాథ్స్ అనేటువంటిది డెఫినెట్లీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో జనరల్గా డెఫినెట్లీ లాజిక్ సెన్స్ అనేటువంటిది అది అబ్నార్మల్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ విభిన్నంగా ఆలోచించడం, అంటే విభిన్నంగా ఆలోచించాలంటే ఉన్న స్టడీని పక్కన పెట్టి కాదు, మనం ఎగ్జామ్స్ కూడా నేర్చుకుంటున్నాయి. ఇందాక సార్ చెప్పాడు ఏంది, మనం ఎప్పుడైతే మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ఒకసారి రాయాలి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మనకు ఒక నానుడు ఏమున్నది,
సౌభగ్న ఏక్ లిగ్నా అంట. అర్థమైందా? సౌభగ్న ఏక్ లిగ్నా అంటే వంద సార్లు మీరు మాట్లాడిన దానికి ఒకసారి రాస్తే సరిపోతుంది. సో మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఒకసారి It's a great honor on this auspicious occasion. It's really a great honor. Thanks, sir. Thanks a lot. Thanks, sir. Then you want to start with you, please. And to watch your best. Everybody, come on, cheer up. Such a great honor. Such a great honor, really, sir. Sorry for the trouble. 184 out of 360. 161 out of 360. When did I? Come on, all of you, give them big round of applause. MP is the first year, MSET, K. Charan. K. Charan. Got 94 out of 160. Dixit. Maleshwari. Maleshwari got the same marks, 81 out of 160. Maleshwari. Maleshwari got 81 out of 160 in the examination which was conducted. Next, V. Siddhartha got 421. Come, all of you give a big round of applause. 413 out of 440. Next year, 440. Rishad Lamin there. There. Rimsha Ayman from CEC got 487 out of 400. Afifa. Afifa Madar is there. Afifa Madar. MPC second year? Anuset. Okay, I'm going to declare. Rubita Ravi got 112 out of 160. Next, Umema. In today's. Okay, next. IPC second year. In. It's a great honor, sir. Zeba Fatima got 404 out of 440. సో అందరికీ ఒక డే మొత్తం లైఫ్ స్కిల్స్ మీద సెమినార్ ఉంటుంది.